అరే ముస్లిం మహిళల మనోబలం కాపాడుతూ ముస్లిం మహిళల బతుకులు బాగుపడాలని చెప్పి త్రిబుల్ తలాక్ ను రద్దు చేసిన జగమొండి నా నరేంద్ర మోడీ అన్న. 500 సంవత్సరాలుగా ఈ దేశంలోని హిందువులు ఎదురు చూస్తున్నటువంటి రామ జన్మభూమిలో నా రాముల వారి మందిరాన్ని నిర్మించి స్వహస్తాలతో ప్రాణ ప్రతిష్ట కార్యం చేసినటువంటి జగమొండి నా నరేంద్ర మోడీ అన్న. ఈ దేశంలో పేద ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చిన నరేంద్ర మోడీ అన్న, జగమొండి అన్న. ఈ దేశంలో పేదలకు ఇండ్లు కట్టించిన జగమొండి నా నరేంద్ర మోడీ అన్న. ఈ దేశంలో పేద ప్రజలకు అన్ని సదుపాయాలు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన జగమొండి నా నరేంద్ర మోడీ అన్న. ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూతబడ్డ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించిన జగమొండి నా నరేంద్ర మోడీ అన్న. ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులిచ్చి వారి స్వహస్తాలతో ప్రారంభోత్సవాలు చేసిన జగమొండి నా నరేంద్ర మోడీ అన్న. కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. ఎస్, నా నరేంద్ర మోడీ మేడ్ ఇన్ భారత్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ ఎలియాస్ సోనియా మైనో, మీ నాయకుడు రాహుల్ గాంధీ ఎలియాస్ రౌల్ విన్సీ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులో చెప్పు. నా పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి సంబంధించిన పార్టీ. నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ కు సంబంధించిన పార్టీ. నా నరేంద్ర మోడీ పక్కా లోకల్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలే. ఎస్, భారత్ లో పుట్టి పెరిగి ఈ భారతదేశం కోసం సర్వస్వం త్యాగం చేయడానికి సిద్ధమైన వ్యక్తి కనుకనే ప్రపంచ దేశాలు ది బాస్ గా గుర్తిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. ఇవన్నీ చూసిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి చేయాలి. ఈ దేశం రక్షింపబడాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, ఈ దేశంలో పేద ప్రజల బతుకులు బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే, అయ్యి తీరాల్సిందే అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ సిద్ధమై మెజార్టీ స్థానాలను భారతీయ జనతా పార్టీకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా వివరిస్తారో ప్రసాలించండి. ఏ సమస్య లేని, ఏ అర్థం పర్థం లేని గాడిది గుడ్డును తీసుకొచ్చి ఏ విధంగా వివరిస్తారో ప్రసాలించండి. కాంగ్రెస్ పార్టీ గుర్తు తెలుసా మీకు? అరే మేము ఎన్నికల ప్రచారం చేస్తున్నాం, మా ప్రియమైన నరేంద్ర మోడీ గారు మన గుర్తు. ఇది మా సిస్టమ్, మా సంస్కారం, మా పద్ధతి. ఇలా కాంగ్రెస్ పార్టీ భస్మాసురాస్త్రాన్ని తీసుకొస్తలేదన్న, ఏం తీసుకొస్తుంది? గాడిది గుడ్డు వాళ్ళ గుర్తుని తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇలా గాడిది గుడ్డు దేనికన్నా, నీ ప్రభుత్వమే పెద్ద గాడిది గుడ్డు. మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చింది గాడిది గుడ్డు. 2,500 రూపాయలు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా తెలంగాణలో మహిళలకు ఇచ్చింది గాడిది గుడ్డు. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తాను ఇవ్వకుండా మాకు ఇచ్చింది గాడిది గుడ్డు. మహిళలకు తులం బంగారం ఇస్తాను ఇవ్వకుండా మోసం చేసి మాకు ఇచ్చింది గాడిది గుడ్డు. 15,000 రూపాయలు రైతుకు కౌలు రైతులకు ఇస్తాను ఇవ్వకుండా మా చేతికి ఇచ్చింది గాడిది గుడ్డు. 500 రూపాయల బోనస్ తో పాటు ఎలాంటి కటింగ్స్ లేకుండా పంట కొంటా అని చెప్పి మోసం చేసి మా చేతికి ఇచ్చింది గాడిది గుడ్డు. రైతులకు రుణమాఫీ ఇస్తానని చెప్పి మోసం చేసి మా చేతికి ఇచ్చింది గాడిది గుడ్డు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా మోసం చేసి మా చేతికి ఇచ్చింది గాడిది గుడ్డు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా మా చేతికి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గాడిది గుడ్డు. అందుకే సోదరులారా, 6 గ్యారంటీల కోసం మనం మీరందరూ కాంగ్రెస్ పార్టీ కోటేశారు, కానీ 6 గ్యారంటీల విషయంలో మోసం చేసి ఈరోజు ఏ విధంగా ప్రజలను తప్పుతో వడ్డిస్తారో ఒక్కసారి అనిచాడు మా నరేంద్ర మోడీ.
ఆరడుగుల బుల్లెట్ అన్నా, ఆరడుగుల బుల్లెట్ అన్నా. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో మోసం చేసిన దొంగల బ్యాచ్ అన్నా, ఆరు గ్యారెంటీతో మోసం చేసిన దొంగల బ్యాచ్ కాంగ్రెస్ పార్టీ ఉన్నా, ఆరు బుల్లెట్ల నరేంద్ర మోడీ గారు కావన్నా. ఒక్కసారి ఆలోచండి, మా నినాదం హై రామ్. హై రామ్ అంటే హెచ్ అంటే హైవేస్, ఐ అంటే ఇంటర్నెట్, ఆర్ అంటే రైల్వేస్, ఏ అంటే ఎయిర్వేస్, ఎం అంటే మోరల్ సపోర్ట్. మా పెద్ద, మా కుటుంబానికి పెద్ద. చివరిగా ఒక్కసారి ఒక్కసారి చెప్పి ముగిస్తున్నా, నరేంద్ర మోడీ గారు ఏ విజయమైనా వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటికి వస్తారన్నా, ఏ ప్రచారమైనా వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటికి వస్తాడన్నా. కానీ మొట్టమొదటిసారి, మొట్టమొదటిసారి వాళ్ళ తల్లి గారు లేకున్నా ఈరోజు బయటకు వచ్చిందన్నా. మనం ఒక్కసారి వారికి భరోసా ఇవ్వాలన్నా. ఎస్ మోడీ గారు, మీ వెనుక మేమున్నాం, ఆ తల్లిని మేము దర్శిస్తాం, ఆ తల్లి రూపంలో మేమందరం మీ కుటుంబ సభ్యులం, మీ కండగా మేముంటామని చెప్పి ఒక్కసారి కరతాల దొరతో మోడీ నినాదంతో ఒక్కసారి వారికి స్వాగతం పలకండి. జై మోడీ, జై మోడీ, జై మోడీ, భారత్ మాతాకి జై.